ప్రహ్లాద్ జానీ బాబా. మనం ఒకరోజు ఆహారం లేకపోతేనే ఉండలేం. కానీ ఒక వ్యక్తి 79 ఏళ్లుగా ఆహారం తినకుండా, నీళ్లు త్రాగకుండా బ్రతికేస్తున్నాడు. ఇది నమ్మడం చాలా కష్టం, కానీ ఇదే నిజం. అతనే ప్రహ్లాద్ జానీ. గుజరాత్లోని మొహసానా జిల్లాలో చారోడ్ గ్రామానికి చెందిన ప్రహ్లాద్ జానీకి ఆహారం, నీళ్లు అవసరం లేదు. ఆయన కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ 79 ఏళ్లుగా బ్రతికాడు. అయితే ఇది ఎంతవరకు వాస్తవమని చాలామంది శాస్త్రవేత్తలు ఆయన మీద పరిశోధనలు చేశారు. అతన్ని ఒక రూమ్లో ఉంచి ఆహారం, నీళ్లు ఇవ్వకుండా 8 నెలలు ఉంచారు. ఆయన జీవన శైలి ఎలా ఉంటుందో చూద్దామని ఆయన రూమ్లో సీసీ కెమెరాలు కూడా పెట్టారు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ 8 నెలల్లో చాలా రోజులు ధ్యానంలోనే గడిపాడు. దాంతో శాస్త్రవేత్తలు ఆయన్ని పరీక్షించడం స్టార్ట్ చేశారు. అసలు ఆహారం, నీళ్లు లేకుండా ఒక వ్యక్తి ఆ నీళ్లు ఎలా బ్రతికాడో శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాలేదు. ఈ విషయం తెలిసిన చాలామంది ప్రజలు అతను దేవుడని అతన్ని మొక్కడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఆయనకి గుడులు కూడా కట్టేశారు. కానీ అతను 79 ఏళ్ళు ఆహారం, నీళ్లు లేకుండా కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటూ ఎలా బ్రతికాడో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ద 9 అన్నోన్ మ్యాన్. ఈ 9 అన్నోన్ మ్యాన్ అనేది ఇండియాలో ఒక పెద్ద మిస్టరీ అనే చెప్పొచ్చు. ఇది చాలా మిస్టీరియస్ గ్రూప్ లాంటిది. కొన్ని చరిత్ర పుస్తకాల ప్రకారం ఈ పవర్ఫుల్ సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేసింది అశోక చక్రవర్తి. ఆయన దీన్ని క్రీస్తుపూర్వం 270 సంవత్సరంలో క్రియేట్ చేశాడు. ఇది క్రియేట్ చేయడానికి ముందు కళింగ యుద్ధం అనే ఒక పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధమైతే అశోక చక్రవర్తి గెలిచాడు. కానీ ఆ యుద్ధంలో తన సైన్యంలో 100,000 మందిని కోల్పోయాడు. అప్పటికే అశోకుని దగ్గర చాలా యుద్ధ నైపుణ్యాలు ఉన్నాయి. ఆయనకు తెలిసిన యుద్ధ వ్యూహాలు అసలు ఎవరికీ తెలియదు. అయితే అశోకుడు తన సైన్యంలో 100,000 మందిని కోల్పోవడానికి కారణం, అశోకుని శత్రు సైన్యం కూడా అశోకుని యుద్ధ వ్యూహాలనే ఉపయోగించి యుద్ధం చేశారు. అంటే అశోకునికి వచ్చిన యుద్ధ నైపుణ్యాలు బయటికి లీక్ అయ్యాయి. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అశోకుడు ఏం చేశాడంటే, తన రాజ్యం యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఒక 9 మంది వ్యక్తులను తీసుకొని, తన దగ్గర ఉన్న జ్ఞానం, యుద్ధ నైపుణ్యాలు, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, గ్రావిటీ, ఇలా 9 వేరువేరు పుస్తకాలను 9 మందికి రాసి ఇచ్చి ఇది ఎవరికీ తెలియకూడదని చెప్పాడు. అలా 9 మంది ఎవరో, వారికి ఇచ్చిన పుస్తకాలలో ఏముందో, ఆ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశం చాలా నిర్మానుష్యంగా, చూడడానికి భయంకరంగా ఉంది కదా. ఇక్కడ చూస్తున్న ఇల్లులు చూస్తుంటే ఏదో హర్రర్ సినిమా సెటప్లా కనిపిస్తుంది కదా. ఈ గ్రామం రాజస్థాన్లోని జైసల్మార్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం పేరు కుల్ధారా. ఈ గ్రామంలో దాదాపు 1000 ఇల్లులు ఉన్నాయి. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా ఇరిగిపోయిన ఇల్లులు, గోడలు తప్ప ఒక్క మనిషి కానీ ఒక జంతువు కానీ కనిపించదు. 13వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్యలో 5000 మంది ప్రజలతో, 1000 కుటుంబాలతో సంతోషంగా ఉండే ఈ ఊరు ఎందుకు ఇలా మారిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఒకే ఒక్క రాత్రికి ఈ ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. ఈ గ్రామం ఇలా దెయ్యాల ఊరిలా మారడానికి కారణమేంటని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తారు. కానీ అందులో ఫేమస్ అయిన కొన్ని తీరిసి తెలుసుకుందాం. 1, సలీం సింగ్. 19వ శతాబ్దంలో రాజస్థాన్ అంతా బ్రిటిషర్ స్వాధీనంలో ఉండేది. రాజస్థానే కాదు, మన భారతదేశం అంతా బ్రిటిషర్ స్వాధీనంలో ఉన్న కాలం అది. అయితే రాజస్థాన్లో జైసల్మార్లో ఉన్న ప్రాంతాలన్నీ సలీం సింగ్ అనే ఒక మంత్రి ఆధీనంలో ఉండేవి. అతను చాలా క్రూరమైన మంత్రి. అతనికి ఏదైనా నచ్చితే అది దక్కేదాకా వదిలిపెట్టడు. దానికోసం ఎంతమందిని చంపడానికైనా వెనుకాలడు. అయితే జైసల్మార్లోనే ఈ కుల్ధార అనే గ్రామం ఉండేది. ఈ కుల్ధార గ్రామంలో ఒక ఊరి పెద్ద ఉండేవాడు. అతనికి ఒక అందమైన కూతురు కూడా ఉండేది. ఈ సలీం సింగ్ అనే మంత్రి ఒకరోజు రాత్రి తన కూతురును చూసి, నీ కూతురు నాకు నచ్చిందని, తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని, లేకుంటే ఈ ఊరినంతా తగలబెడతానని పట్టుబెట్టాడు. కానీ ఆ ఊరిలో ఉన్న వారికి ఆ అమ్మాయిని ఆ మంత్రికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. దాంతో రేపు ఉదయాన్నే ఆమెను మీ వద్దకు చేరుస్తామని చెప్పి అతన్ని పంపివేశారు. అలా అతన్ని పంపివేసి రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని ఇక్కడ ఉన్న చాలామంది చెబుతుంటారు. కానీ దీనికి ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. 2, రాజస్థాన్ అంటేనే ఎడారి దెబ్బలా ఉంటుంది. బ్రిటిషర్స్ కాలంలో ఇక్కడ కరువు ఏర్పడిందని, నీళ్లు లేక వ్యవసాయం చేయక ఆహారం కొరత, నీళ్ల కొరత రావడంతో ఇక్కడ ఉండే ప్రజలు వలస వెళ్ళిపోయారు అని మరికొంతమంది చెబుతుంటారు. కానీ ఇది కూడా నిజమని రుజువు కాలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆ గ్రామం చుట్టూ చాలా చెరువులు నీటితో నిండి ఉన్నాయి. 3, 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద భూకంపం వచ్చిందని, దానివల్ల చాలామంది ప్రజలు చనిపోయారని, మిగిలిన వాళ్ళు ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయారని మరికొందరు చెబుతుంటారు. కానీ దీనికి కూడా ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. సో ఇప్పటికీ ఆ ఊరిలో ప్రజలు ఏమయ్యారో, ఎందుకు ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ ఆ ఊరు ఒక మిస్టరీగానే ఉండిపోయింది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.